హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియో అండి. మనకి బాత్రూమ్ క్లీనింగ్ అంటేనే చాలా కష్టం కదా, అది చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫ్లషర్ ట్యాంక్లో కనుక మీరు ఇది వేస్తారంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఇదేంటి అనేది కంప్లీట్ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి. ఇంకొక విషయం ఏంటంటే ప్లీజ్ అండి సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ మనం ఆల్ అవుట్ రీఫిల్ని కానీ గుడ్ నైట్ రీఫిల్ కానీ ఉంటాయి కదా, దాన్ని తీసుకోవాలి. దానిలో బ్లాక్ స్టిక్ ఉంటుంది కదా, దాన్ని తీసేయాలి. తర్వాత దీనిలో హార్పిక్ని వేసుకోవాలి. ఈ రీఫిల్లో మనం హార్పిక్ వేసి ఫిల్ చేసిన తర్వాత ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్లషర్ ట్యాంక్ ఓపెన్ చేసుకొని ఈ వాటర్లో ఆల్ అవుట్ రీఫిల్ని వేసేసుకుంటున్నాను. వేసేసి నార్మల్గా మనం మూత పెట్టేసుకోవాలి. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు చూడండి నేను ఫ్లష్ చేస్తున్నాను. ఆల్ అవుట్ పెట్టిన తర్వాత అసలు ఎలాంటి నురగ కూడా రాలేదు. ఆ లిక్విడ్ ఆల్ అవుట్ బాటిల్లోనే ఉండిపోయింది. అంటే నాకు అప్పటికే డౌట్ వచ్చింది, ఇలా పెట్టి చూశాను బయటికి వచ్చేస్తుందా లేదా అని, రాలేదు. మీరెవ్వరు కూడా ట్రై చేయకండి. నేను ఒక వీడియోలో చూశాను, అది చాలా పెద్ద ఛానల్ అన్నమాట. మీరు కూడా ఇలాంటివి చూసి ట్రై చేస్తారేమో అని చెప్పి వీడియో అయితే చేశాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.